हेलो फ्रेंड्स, वेलकम टू Tally9 सर्विसेस। मन वीडियो टॉपिक GSTR2A एंड 2B बल्क इंपोर्ट अंडी। इदी GST पोर्टल नुंची डाउनलोड चेसुकोनी डायरेक्ट गा Tally लोकी इंपोर्ट चेसुकुने टूल। ई टूल वल्ल चाला मंदी चार्टर्ड अकौंटेंट्स लकु, आडिटर्लकु, अकौंटेंट्स लकु यूज उंटुंदी। एट अ टाइम बल्क इंपोर्ट चेसुकोवच्चु GSTR2A एंड 2B रिकंसिलिएशन दी। सो ई वीडियो गुरिंची मीकु ई टूल एला यूज चेसुकोवाली, एला डाउनलोड चेयाली, एला मैपिंग चेयाली अनेदी ई वीडियोलो मीकु चेप्तानु। फस्ट आफ आल कंपनी क्रिएट चेसुकुन्न तर्वात नो वाचर एंट्रीस उंटायि, एंट्रीस एम लेवु। दींट्लो हेल्प लो पोयि ऐड ऑन फीचर्स लो पीडीएल नि एनेबल चेसुकोवाली, जीएसटीआर डेटा इंपोर्ट फ्रॉम पोर्टल अनेदी टीसीपी नि एनेबल चेसुकुन्न तर्वात मनकु कोन्नि फीचर्स वस्तायि, कोन्नि ऑप्शन्स अनुकोवच्चु। जीएसटीआर2A बल्क इंपोर्ट फ्रॉम पोर्टल एक्सेल इच्छिन तर्वात दींట్లో टू ऑप्शन्स ఉంటాయి, రెండు ఆప్షన్స్ ఉంటాయి। ఒకటి వచ్చేసి అకౌంట్స్ ఓన్లీ, సెకండ్ వచ్చేసి ఇన్వెంటరీ మోడ్। అకౌంటింగ్ మోడ్ లో వచ్చేసి డిఫాల్ట్ గా పోర్టల్ లో ఉండేదే అకౌంటింగ్ మోడ్। ఇన్వెంటరీ మోడ్ ఏంది సార్, పోర్టల్ లో ఇన్వెంటరీ మోడ్ ఉండదు కదా అనేసి మీరు క్వశ్చన్ చేస్తారు। అవునండి, చాలా మంది చార్టెడ్ అకౌంటెంట్లు, ఆడిటర్లు ఇన్వెంటరీ మోడ్ కూడా యూస్ చేస్తారు। ఇన్వెంటరీ మోడ్ ఏ విధంగా యూస్ చేస్తారంటే జస్ట్ 5% tax, 12% tax, 18% tax అనేది ఒక ఐటమ్ క్రియేట్ చేసుకుంటారు। డిఫాల్ట్ గా వచ్చే పోర్టల్ లో నుంచి జనరేట్ అయ్యే ఎక్సెల్ షీట్ లో ఇన్వెంటరీ మోడ్ ఉండదు। సో దాని కోసం మనం వచ్చేసి W కాలమ్ లో వచ్చేసి ఒక ఫీల్డ్ ఇచ్చినాం అన్నమాట, ఇన్వెంటరీ అనేది। ఈ ఇన్వెంటరీ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను। సో ఫస్ట్ వచ్చేసి అకౌంటింగ్ మోడ్ లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఈ టూల్ లో పర్చేస్ కాకుండా డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు। దాని యొక్క మ్యాపింగ్ వచ్చేసి నేను ఇక్కడ ఇచ్చినాను మీకు, మేక్ కాన్ఫిగరేషన్ నీడ్స్ అనేసి। సో ఈ టూల్ లో మనం వచ్చేసి పర్చేస్ అకౌంటింగ్ ఓచర్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, క్రెడిట్ నోట్ అకౌంటింగ్ ఓచర్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అదే విధంగా పర్చేస్ ఇన్వెంటరీ ఓచర్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, క్రెడిట్ నోట్ ఇన్వెంటరీ ఓచర్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు। సో నెక్స్ట్ GSTR2A లో కూడా సేమ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ, క్రెడిట్ నోట్ అండ్ పర్చేస్ ఇవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఫస్ట్ సినారియోలో వస్తే మనము GSTR2B బల్క్ ఇంపోర్ట్ చూస్తాము। ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టూ టైప్స్ వస్తాయి, ఇన్వెంటరీ, అకౌంటింగ్। సో మనం ఫస్ట్ అకౌంటింగ్ గురించి చేస్తున్నాం కాబట్టి అకౌంటింగ్ తీసుకుంటాము। దీనికంటే ఫస్ట్ మనం వచ్చేసి ఓచర్ టైప్లో కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నమాట। ఆల్టర్లో పోయిన తర్వాత ఓచర్ టైప్లో GST purchase लो వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక మ్యాపింగ్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చినాము, మ్యాపింగ్ పర్సెంటేజ్ వైస్ సెట్ పర్చేస్ లెడ్జర్ అనేది। ఇది ఏస్ చేసుకున్న తర్వాత 28% ట్యాక్స్, 28% లోకల్ పర్చేస్ అయినా రాసుకోవచ్చు, 28% పర్చేస్ అయినా రాసుకోవచ్చు మీరు। అదే విధంగా 28% IGST పర్చేస్ లెడ్జర్ అయినా రాసుకోవచ్చు, 28% పర్చేస్ లెడ్జర్ అనేది రాసుకోవచ్చు। డిపెండింగ్ మీరు ఏ విధంగా మీ అకౌంటింగ్ లో మీరు చేసుకుంటారో లెడ్జరు ఆ విధంగా ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట। సో నా సినారియోలో నేను 28% పర్చేస్, 28% IGST పర్చేస్ ఈ విధంగా ఇచ్చుకున్నాను। IGST, CGST, SGST లెడ్జర్స్ డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి, అదే విధంగా అన్ని ట్యాక్స్ లకు ఇదే విధంగా వర్తిస్తుంది అన్నమాట। 28, 18, 12, 5 3 కావాలంటే 3 కూడా పెట్టుకోవచ్చు మీరు। గోల్డ్ షాప్ యూజర్స్ కు, గోల్డ్ జ్యువెలర్స్ అటువంటి అకౌంట్స్ చేసే వాళ్ళకు 3% కూడా మీకు వర్తిస్తుంది। సో అది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట। సేవ్ చేసిన తర్వాత టూల్ లో పోయేసి ఎంటర్, అకౌంటింగ్ మోడ్ లో చేస్తున్నాం కాబట్టి అకౌంటింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకుని ఎక్సెల్ డైరెక్టరీ పాత్, ఎక్సెల్ ఫైల్ ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేస్తున్నామో ఆ పాత్ అనేది అక్కడ మనం చూపించాలా। సో ఇక్కడ నేను చేసినాను కాబట్టి ఇక్కడ చూపించాను। ఎంటర్ 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 GST పోర్టల్లో నుంచి ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు। సో ఈ విధంగా GST పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా షీట్ మనకు వస్తుంది అన్నమాట। GSTR2B షీట్, ఆ షీట్ లో B2B అనేది మనం ఇంపోర్ట్ చేస్తున్నాము। సో ఇక్కడ B2B అనే షీట్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. B2B సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ yes, ఇంపోర్ట్ డేటా yes. ఈ షీట్ లో నాకు 84 ఓచర్స్ ఉన్నాయి కాబట్టి 84 ఓచర్స్ నాకు టాలీలో ఇంపోర్ట్ కావాలన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత GSTR2B ఇంపోర్ట్ సక్సెస్ఫుల్ అనేది మెసేజ్ వస్తుంది. ఎంటర్ ఇచ్చి ఇక్కడ మనము ఒక ఎర్రర్ లాగ్ అనేది పెట్టినాము యూజర్ ఐడెంటిఫికేషన్ కోసము. ఏ ఓచర్ ఇంపోర్ట్ అయింది, ఏ ఓచర్ ఇంపోర్ట్ కాలేదు, దానికి రీజన్ ఏమి, స్పెసిఫిక్ రీజన్ ఏమి అనేది మనం తెలుసుకోవడానికి ఎర్రర్ లాగ్ అనే ఫైల్ ఒకటి జనరేట్ చేస్తాం అనమాట. జనరేట్ చేస్తాం. సో 84 ఓచర్స్ నాకు సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయినాయి. జిఎస్టీ రిపోర్ట్స్లో పోయి చూస్తే మనము GSTR2A లో చూస్తే సో ఇక్కడ 83 వచ్చినాయి, మనకు 84 చూపించింది. ఒకటి వచ్చేసి అన్సర్టెన్ ట్రాన్సాక్షన్లో పోయింది. అన్సర్టెన్ ట్రాన్సాక్షన్లో ఏ రీజన్ వల్ల పోయింది అనేది అది తర్వాత చూస్తాము. 84 అనేది మనకు ఇక్కడ ఇంపోర్ట్ అయింది. ఎంటర్ ఇస్తే ఈ విధంగా 84 కూడా మనకు చూపిస్తుంది అన్నమాట. 83 అన్సర్టెన్ ట్రాన్సాక్షన్లో పోయిన తర్వాత దీనికి ఎంటర్ ఇచ్చిన తర్వాత GST registration details of the tax party are invalid or not specified అనేది ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ పార్టీ యొక్క ట్యాక్సేషన్ స్టేట్ కానీ ట్యాక్సేషన్. సో మనకు సప్లిమెంటరీ ఫామ్ లో స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. ఇక్కడ కర్ణాటక అనేది తీసుకుంటే కంట్రోల్లో సేవ్ చేస్తే 84 వచ్చేసింది. ఓకే, ఇదే సినారియోలో మనము ఎక్సెల్ షీట్లో పర్సంటేజ్ ట్యాక్స్ ఎంత ఉంది ఏమనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో పోయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో పోయిన తర్వాత పర్చేస్ అకౌంట్లో మీకు 12%, 18%, 5% ఎంతెంత వచ్చింది అనేది మనకి ఇక్కడ స్లాబ్ చూపిస్తుంది. ఒకసారి మనం ఇంపోర్ట్ చేసిన షీట్ని మ్యాచ్ చేసి చూస్తాము అన్ని మనకు వాల్యూస్ కరెక్ట్ సరిపోయినాయా లేకపోతే ఏమైనా ఉన్నాయనేసి. సో ఇక్కడ పర్సంటేజ్ మీద ఒక ఫిల్టర్ పెట్టి ఫస్ట్ 5% చూస్తాం మనము. 5% వాల్యూ ఎంత వచ్చింది అనేసి 5% వాల్యూ టోటల్ వచ్చేసి 2,38,905.47. సో సేమ్ ఎక్సెల్ షీట్లో కూడా 2,38,905.47 చూపిస్తుంది. సో సేమ్ GSTR2B విత్ ఇన్వెంటరీ ఫస్ట్ వీడియోలో అకౌంటింగ్ మోడ్లో చూపించినాను, ఇప్పుడు ఈ వీడియోలో ఇన్వెంటరీ మోడ్లో చూపిస్తున్నాను. యాడ్ అండ్ ఫీచర్స్ పోయిన తర్వాత ఇది ఎస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇన్వెంటరీ మోడ్ అకౌంటింగ్ మోడ్లో ఫస్ట్ వీడియోలో చూపించినాను, సెకండ్ వీడియో వచ్చేసి ఇది ఇన్వెంటరీ మోడ్. ఇన్వెంటరీ మోడ్లో ఎస్ చేసుకున్న తర్వాత ఓచర్ టైప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓచర్ టైప్ వచ్చేసి GSTR2B పర్చేస్ పోర్టల్ INV అంటే ఇన్వెంటరీ అనేసి పోర్టల్ ఇన్వెంటరీ. ఇక్కడ ఆప్షన్స్ సేమ్ యూస్ చేసుకోవాలి, సేమ్ ఆప్షన్స్. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఎక్సెల్లో ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ కాలం వచ్చేసి W కాలంలో ఇన్వెంటరీ అనేది ఒక ఫీల్డ్ మనం కోడింగ్లో రాసినాము. సేమ్ షీట్ ఉంటుంది, ఇక్కడ ఇన్వెంటరీ ఉంటుంది. మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రీజ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఏది ఇక్కడ 12% వచ్చింది, మళ్ళీ 18 వచ్చింది, మళ్ళీ 5 మధ్యలో వచ్చింది. సో దీన్ని మనం ఫిల్టరేషన్ ఎలా చేసుకోవాలంటే కాలంని ఫ్రీజ్ చేసుకోవాలా. కాలంని నేను ఫ్రీజ్ చేస్తున్నాను, ఫ్రీజ్ కాలం. కాలం ఫ్రీజ్ చేసిన తర్వాత ఏమిటంటే ఇక్కడ ఇది వచ్చేస్తుంది అనమాట. సారీ, రాంగ్ కాలం ఫ్రీజ్ చేసుకున్నాను. ఇక్కడ అన్ఫ్రీజ్, ఈ కాలం ఫ్రీజ్ చేసుకుంటున్నాను. ఈ కాలం ఫ్రీజ్ అయిన తర్వాత 18% ఉంటుంది. సో మనం ఇక్కడికి ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాగ్ చేసుకున్న తర్వాత 18% ఫిల్టర్ పెట్టుకోవచ్చు. హోమ్లో పోయి ఫిల్టర్. సో 5% ఫిల్టర్ అంటే 5% items తీసుకొని ఇక్కడ మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. అదే విధంగా 12% items 12% మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. అదే విధంగా 18% 28% కూడా మీరు సేమ్ థింగ్ ఇలాగే ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత మీరు ఫిల్టర్ తీసేయొచ్చు, అదే విధంగా ఫ్రీజ్ కూడా తీసేయొచ్చు. అన్ఫ్రీజ్ చేసేస్తే నార్మల్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏది ఫిల్టర్ చేసి ఇచ్చినామో అదే వాల్యూస్ ఇక్కడ ఆపోజిట్ గా వచ్చేస్తాయి. సో షీట్ ని క్లోజ్ చేసేసిన తర్వాత షీట్ పాత్ తీసుకొని ఎంటర్. ఇక్కడ మనం ఒక ఆప్షన్ ఇచ్చినాం అన్నమాట. అకౌంటింగ్ మోడ్ లో ఉంటే ఇన్వెంటరీ మోడ్ ఆఫ్ అయిపోతుంది, ఇన్వెంటరీ మోడ్ లో ఉంటే అకౌంటింగ్ మోడ్ ఆఫ్ అయిపోతుంది. కస్టమర్ కు యూజర్ కు ఎక్కువ కాంప్లికేటెడ్ కాకుండా ఏ మోడ్ మనం అయితే ఆన్ చేస్తామో అదే మోడ్ ఉంటుంది, సెకండ్ మోడ్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇన్వెంటరీ మోడ్ ఆన్ చేశాను కాబట్టి ఇన్వెంటరీ మోడ్ వచ్చింది. సో ఇన్వెంటరీ మోడ్లో 2B పర్చేస్ ప్లస్ షీట్ ఎంటర్, B2B. ఇప్పుడు ప్రజెంట్ టాలీలో అయితే ఎటువంటి ఓచర్స్ లేవు, ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది నో ఓచర్ ఎంట్రీడ్ అనేసి. సో సేమ్ ఓచర్ షీటు 84 వస్తాయి, కాకపోతే ఇది విత్ ఇన్వెంటరీతో ఇంపోర్ట్ అవుతుంది. ఫస్ట్ అకౌంట్స్ ఓన్లీ అకౌంట్ మోడ్లో ఇంపోర్ట్ అయింది, ఇప్పుడు ఇన్వెంటరీ మోడ్లో ఇంపోర్ట్ అవుతుంది అన్నమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మెసేజ్. ఎంటర్ ఇచ్చిన తర్వాత లాక్ ఫైల్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఏది సక్సెస్ఫుల్లీగా ఇంపోర్ట్ అయింది, ఏది రాలేదు అనేది. మనకు రాకపోతే ఎర్రర్ మెసేజ్ చూపించేస్తుంది. అన్నీ సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయినాయి కాబట్టి మనకు టిల్ ఎండ్ వరకు ఓచర్ నెంబర్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్ట్ అనేసి చూపించేస్తుంది. సో 84 ఉన్నాయి, 84 వచ్చేసినాయి. ఇప్పుడు మనము డిస్ప్లే జిఎస్టీ రిపోర్ట్స్లో పోయేసి 2B దాంట్లో పోయి చూస్తే మనము తీసుకుని తీసినాము. 84 ఓచర్స్ ఉన్నాయి, 84 ఓచర్స్ సక్సెస్ఫుల్లీగా ఇంపోర్ట్ అయిపోయినాయి, జీరో ఎర్రర్తో ఇంపోర్ట్ అయిపోయినాయి, విత్ జీరో ఎర్రర్తో ఇంపోర్ట్ అయిపోయినాయి. B2B ఇన్వాయిసెస్ టోటల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ నేను కస్టమైజేషన్కి రిలేటెడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.